Taja30, J Andhra Pradesh. నిన్న గవర్నర్ గా నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వాళ్ళ నిజ స్వరూపం ఏంటి, వాళ్ళు చెప్తున్న మాటలకి వాళ్ళు చేస్తున్న పనులకి ఎంత తేడా ఉందో ఆలోచించగలిగిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. మరి గవర్నర్ సంతకంతో అమల్లోకి వచ్చినటువంటి మూడు రాజధానులు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. మరి ఇప్పుడు 228వ రోజు అమరావతి రాజధానికి అప్పటి ప్రభుత్వానికి భూములిచ్చి ఈరోజు ప్రభుత్వం మోసం చేస్తే రోడ్డున పడి పోరాడుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమం ఈరోజు 228 రోజులు చేరింది. ఇన్నాళ్ళు ఒక నమ్మకంతో రైతులు ఉద్యమం చేశారు. మరి గవర్నర్ గారి నిర్ణయం కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఉద్యమం చేయాల్సింది ఎవరు? కేవలం రైతులే ఉద్యమం చేయాలా, లేదా దీన్ని ఒక రైతు ఉద్యమంగా నడపాలా, లేదా ఒక రాజకీయ ఉద్యమంగా మార్చాలా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకున్నాడు? నా ప్రశ్న మళ్ళీ వినండి. జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి రాజధానిని ఎందుకు మార్చాలనుకున్నాడు? దానికి సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం రాజకీయ నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం రాజకీయ వ్యూహంలో భాగంగా తీసుకున్న నిర్ణయం. మరి అమరావతి నుంచి రాజధానిని తరలించాలి అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రాజకీయ నిర్ణయం అయినప్పుడు, మరి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం కూడా రాజకీయ పోరాటమే జరగాలి కదా? నేను మళ్ళీ చెప్తున్నాను, అమరావతి నుంచి రాజధాని తరలించడం అనే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ లక్ష్యంతో తీసుకున్నా